లో టిక్కెట్లు ఇస్తే ప్రజలు దాన్ని హర్షిస్తారా? తప్పకుండా అది ఎన్నికలప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకతే ప్రధానంగా పనిచేస్తుంది, ఇటువైపు చూడు అనేది ఒక మాట నెంబర్ వన్. అంతేందుకు ఇప్పుడు కోడమనేటి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, ఏ ఒక్కరికంటే విధేయంగా జగన్ పట్ల ఉన్నాయని కదా. ఇప్పుడు ఇటు వచ్చారు, ఉదాహరణకు వచ్చిన తర్వాత అది ఎంత చేసామో గతం అది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళల్లో ఇప్పటికే మీరు అన్నట్టు యువ బ్యాచ్, సీనియర్ల బ్యాచ్, జనసేన బ్యాచ్, క్యాస్ట్ బ్యాచ్, కమర్షియల్ బ్యాచ్ ఇన్ని బ్యాచ్లు ఉన్నాయి. ఇన్నిటి మధ్యలో వేరే వాళ్ళకి సీట్ ఇచ్చే అవకాశమే ఒకటి చాలా తక్కువ, చాలా పరిమితంగా మాత్రమే వాళ్ళు అవతల నుంచి వచ్చే వాళ్ళకి సీట్లు ఇవ్వగలుగుతారు. రెండవది, ఇప్పుడు ఉదాహరణకు రోజా గారిని తీసుకుందాం అండి. రోజాకి జగన్ టికెట్ ఇవ్వలేదు, రోజాని వచ్చి జగన్ తెలుగుదేశంలో చేర్చుకోవడం వీళ్ళు రోజాకి టికెట్ ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా? ఉదాహరణకు కొడాలి నాని లేదా పేరు ఇవ్వాలంటారా? రాజకీయాల్లో ఏముందండి? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేది నిజమే, కానీ ప్రజల చేతుల్లో కూడా ఏదైనా సాధ్యమే అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల తీర్పులు కూడా ఎవరినైనా ఓడిస్తారు, ఎవరినైనా గెలిపిస్తారు. వాళ్ళ బొరలో ఖచ్చితంగా ఏముంటుందని మనం చెప్పలేం. ఒక మేరకు ఇవ్వగలుగుతారు, కానీ మొత్తం ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళే ఆవురావురు అంటున్నారు 5 ఏళ్ళ నుంచి పదవులు లేక, దానికి సంబంధించిన పలహారం లేక ఇదంతా. అందుకని ఒక చాలా పరిమితంగా మాత్రమే ఇవ్వగలుగుతారు. పైగా చంద్రబాబు మీద విశ్వాసంతో అంత భారీగా వాళ్ళందరూ ఇంత దూకే అవకాశం కూడా ఎంత అనేది కూడా మనం చూడాలి. ఇంకా బీజేపీ, కాంగ్రెస్ రివైవల్ అదొక చర్చలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ అవకాశాలను బట్టి వెళ్ళేది ఉంటుంది. కానీ చేర్చుకుంటే మటుకు ఈ ప్రశ్న ఎదురవుతుంది. మీరు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు కదా, మీరు గతంలో లోకేష్ మీద ఇన్ని విమర్శలు చేశారు, మరి మీరు ఆయనతోనే ఎలా వెళ్తారు అనే పద్ధతిలో ఉంటే ఇంకవన్నీ రాజకీయాల్లో ఏదో సమర్థించుకుంటూ సర్దుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రజలు సర్దుకుంటారా లేదా ఎన్నికల్లో తెలియదు. అంటే వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది టీడీపీ జనసేనతో టచ్లో ఉన్నారని డైరెక్ట్గా రోజా గారి ఈరోజు ప్రస్తావించిన సందర్భం, ఎందుకు ఆ రకంగా టచ్లోకి వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటారు? టికెట్లు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు అమ్మ తల్లి కొడితే తండ్రి దగ్గరికి, తండ్రి కొడితే తల్లి దగ్గరికి పిల్లలు ఏ విధంగా పోతారో, రాజకీయ నాయకులు కూడా పిల్లలైతే స్వచ్ఛంగా ఉంటారు, వీళ్ళైతే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పాకులాడుతూ ఉంటారు. రెండు పెద్ద పార్టీలు, ప్రధాన పోటీదారులు, శిబిరాలు ఏమున్నాయో వాళ్ళ మధ్య అటు ఇటు అవుతుంటారు. రెండోది, వాళ్ళని భరించగలిగిన రాగానే వాళ్ళకి అంత హోదా అవన్నీ వచ్చేది ఇంకో సమానమైన పార్టీలో చేరితేనే వస్తాయి. అంతేగాని మనం తెలంగాణలో చూసాం కదా ఎంతమంది ఎలా మారారో. వీళ్ళు టికెట్లు ఇచ్చి ఇవ్వలేరన్నా కానీ మారారు. అవును, కానీ చాలా వరకు ఆ అవకాశం ఉంది. అయితే ఇంకా నిన్న కూడా మనం చూస్తున్నాం కదా, వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడారని, వాళ్ళ మిథున్ రెడ్డి ఎంపీ మాట్లాడారని ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఆ కసరత్తు జరుగుతుంది. వీళ్ళలో ఒక సగం మంది తప్పకుండా మారుతారు. నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు మాతో 45 మంది టచ్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు మాతో 15 మంది టచ్లో ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ అనేక మంది మాతో టచ్లో ఉన్నారని జనసేన వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఈ వాళ్ళతో టచ్లో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళ టికెట్లు అయ్యాక ఇది ఆలోచించాల్సి వస్తుంది. సార్, పవన్ కళ్యాణ్ విషయంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు వస్తే ఒక్కోసారి ఏదైనా అట్లా ప్రయత్నం. ఓకే, ఇప్పుడు రోజా గారికి నగర టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి, ఎందుకంటే ఆవిడ మాటల్లో ఈరోజు నాకు టికెట్ రాకపోయినా పర్వాలేదు అని అన్నారు అంటే ఏదో డౌట్ ఉంది. సో నేను చేసిన దానికి పశ్చాత్తాప పడుతున్నాను పవన్ కళ్యాణ్ విషయంలోని అని చెప్పి ఆవిడ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే చిరంజీవి గారితో ఆవిడ వెళ్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు, క్లోజ్గా మూవ్ అవుతారు, బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటారు. మీరు అన్నట్టుగా తెలంగాణలో కూడా చాలామంది మారిన సందర్భం ఉంది. సార్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం చిరంజీవి ఠాగూర్ సినిమాలో అన్నారు, కానీ జీవితంలో రాజకీయాల్లో ఆయన చాలామందిని అకామిడేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అయితే రోజా గారైనా ఇంకొకరైనా వీళ్ళ పట్ల ఆయన అభిప్రాయాలు, ఆయన అనుభవాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మీరు అన్న పేరు తెచ్చారు కాబట్టి నేను చెప్తున్నా. ఇంకా పవన్ కళ్యాణ్తో ఆమె రాజీ పడడం అన్నది బహుశా ఇప్పటికిప్పుడు అది జరిగేది కాదు. ఆమె వెళ్ళి ఆ పార్టీ అవి ఊరికనే సరదాగా ఉంటాయి. కానీ ఒకటి ఉంది, రోజాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆమెకు పడట్లేదు. అది ఇప్పుడు జరుగుతున్న కసరత్తుకు దీనికి ఏం సంబంధం లేని ఒక విషయం. ఆమె ఇంతకాలం నుంచి నగరిలో ఎదురీతతోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు తప్ప ఏ రోజు ఆమె అక్కడ స్థానికంగా ఆమెకు ఎప్పుడు కంఫర్టబుల్ పొజిషన్లో ఆమె లేరు. ఐ థింక్ ఆమె సైకలాజికల్గా సిద్ధమై ఉన్నారు. జగన్ చివరి తుది నిర్ణయం మీద ఆమె ఆధారపడి ఉంటుంది తప్ప అక్కడున్న స్థానిక నాయకత్వము, ముఖ్యంగా జగన్ అత్యంత ఆధారపడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గము, వాళ్ళేమీ ఆమెను యాక్సెప్ట్ చేయరు. చివరిలో ఏదైనా కూర్చోబెట్టి ఇంకా తప్పనిసరి అని చెప్తే తప్ప
అందుకని ఆమె అలా మాట్లాడడంలో నాకేం ఆశ్చర్యం లేదు. షీఈ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అయితే అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అయితే ఒకటి కదా, అదే సమయంలో విధే అయితే నేను ఫైట్ చేస్తాను, ఎవరిని మార్చినా పర్వాలేదు అని కూడా ఆమె చెప్తున్నారు కదా. సో ఒక స్టేజ్కి ఇప్పుడు ఆప్షన్స్ అనేవి చిన్న చీమలకు చక్కెర దొరుకును, గొప్ప మనిషికి ఉప్పే దొరకదని తుకారంది ఒక కొటేషన్. చిన్న చీమలకు చక్కెర దొరుకుతుంది, పెద్ద గొప్ప మనిషికి ఉప్పు కూడా దొరకదు ఒకసారి. సో పేరున్న వాళ్ళు మారడానికి మామూలు వాళ్ళు మారడానికి ఒక తేడా కూడా ఉంటుంది. రోజాకి పెద్ద ఆప్షన్స్ ఏముండవు. షీ మే రిమైన్ విత్ ఒక పవర్ అనుభవించిన వాళ్ళు ఖాళీగా ఉంటారంటారా, రాజకీయాలు ఉండగలరా? ఉండలేరు, కానీ అనేక సమస్యలు అవి కదా. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేలు మార్చలేదు, మారిస్తే ఓడిపోతామని తెలిసినంటే ఆప్షన్స్ ఎక్కువగా లేవు అప్పుడు. అప్పుడు మారిస్తే ఇంకా నష్టమనే లెక్క కూడా ఒకటి ఉండొచ్చు. కాబట్టి ఆమె ఉండాల్సిందే నేను అనుకోవటం మాట. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, రాజశేఖర్ రెడ్డి గారిని కూడా చాలా దారుణంగా మాట్లాడిన రోజా. అలాంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడింది ఆవిడ? దట్ హ్యాపెండ్ అది ఆప. నేను అందుకనే నేను జ్యోతిష్యం చెప్పబోట్లేదు, కానీ ఏదన్నా జరగవచ్చు కదా. పాజిబిలిటీ ప్రాబిలిటీ గురించి చూసినప్పుడు అంత సులభం కాదు, సామాన్యంగా జరగకపోవచ్చు అన్న, అసామాన్యంగా అసాధారణంగా జరిగే అవకాశం ఎప్పుడు ఉంటుంది. జనరల్గా ఆలోచిస్తే మటుకు అవకాశం తక్కువ అనే నేను అనుకుంటున్నాను, ఆమె వేరే పార్టీలోకి వెళ్ళి చేసే అవకాశం. ఇంకోటి జగన్కు భవిష్యత్తు అవన్నీ కూడా ఉన్నాయి. ఆమె మారి ఆమెతో నేను రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మేము స్టూడియోలో మాట్లాడిన రోజులు ఉన్నాయి, ఆ తర్వాత చంద్రబాబు వచ్చాక మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని అవన్నీ కూడా ఉన్నాయి, ఉండొచ్చు. ఏదైనా జరగదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి కాంగ్రెస్లో సోనియా గాంధీని అన్ని విమర్శలు చేసిన వ్యక్తి మరి వెళ్ళలేదంటే వెళ్ళారు. అంత సీన్ ఉందా అనేది అయితే నేను ఇంకా పశ్చాత్తాప పడినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. పశ్చాత్తాపడము ముందు తాత్కాలికంగా చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిది అంటాడు శకుని. ఓకే, మహేసభలో దుర్యోధన సార్ మరొక సవాలు విసురుతున్నారు రోజా గారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక చోట నుంచి పోటీ చేసి గెలిచే సత్తా లేదు, రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారన్నది ఆవిడ కామెంట్. మైట్ బి, మరి వాళ్ళ తుది జాబితా వచ్చాక మనం చూడాలి. పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల చేసినా ఏం గ్యారంటీ లేదని గతంలో తేలింది కదా. కాబట్టి రెండు చోట్ల చేయడం అనేది ఒక నాయకుడు తప్పకుండా గెలుస్తాడనడానికి ఏం గ్యారంటీ ఏం లేదు. దట్ పవన్ కళ్యాణ్ ప్రూవ్డ్ దట్. అంతకుముందు కనీసం చిరంజీవి గారు తిరుపతిలో గెలిచి ఒక చోట పాలకోళ్ళు పోయినా, పవన్ అది కూడా ఏమీ